సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ చేసుకుంటూ వస్తుంటే ఇప్పుడు టోటల్గా 34 మందికి మాత్రం అవకాశం ఉంది, 34 మందిని పూర్తి చేసేసింది తొలిసారి అనుకుంటా. గతంలో ఆ మధ్యన ఒకసారి జరిగింది, ఈలోపు రిటైర్ అవ్వడం వలన ఆగింది. ఇప్పుడు మళ్ళీ ఇద్దరు నియమించారు. తాజాగా సుప్రీంకోర్టులో కొలీజియం సిఫార్సు చేసినటువంటి ఎన్ కోటేశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహాదేవన్లను న్యాయమూర్తి కలిమిస్త ఉత్తర్వులు జారీ చేశారు. వాళ్ళ బాధ్యతలు చేపడితే ఖాళీలన్నీ నిండి 34 మందితో సుప్రీంకోర్టు సంపూర్ణం అవుతుంది. గురువారం కొత్త న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. వీళ్ళిద్దరు ఒకళ్ళు వచ్చేటప్పటికి మణిపూర్ నుంచి వచ్చినటువంటి జడ్జి కావడం అన్నది ఇక్కడ కీలకం. 2011 అక్టోబర్లో గౌతి హైకోర్టు జడ్జిగా తొలుత నియమితులయ్యారు. మణిపూర్ హైకోర్టు ఏర్పాటయ్యాక అక్కడికి బదిలయ్యారు. 23 ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఇంకా కొనసాగుతున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన 2028 ఫిబ్రవరి దాకా పదవిలో ఉంటారు. మరేపు హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్గా కొనసాగుతున్న జస్టిస్ మహాదేవన్ చెన్నైకి చెందినవారు. మద్రాసు న్యాయ కళాశాల పూర్వ విద్యార్థి, న్యాయవాదిగా ఆయన 9,000కు పైగా కేసులు హాజరయ్యారు. తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల తరఫున మద్రాసు హైకోర్టులో పలు కేసులు వాదించిన ఆయన 2013లో హైకోర్టు న్యాయమూర్తిగా, ఆ తర్వాత తాత్కాలిక చీఫ్ జస్టిస్గా పదోన్నతి పొందారు. 1963 జూన్ 10వ తేదీ జన్మించిన ఆయన 2028 జూన్ వరకు సుప్రీంకోర్టులో న్యాయమూర్తి కొనసాగుతారు. వీళ్ళిద్దరూ కూడా 2028 ఫిబ్రవరి ఒకళ్ళు, 2028 జూన్ వరకు ఒకళ్ళు కొనసాగబోతున్నారు.